సమంత ఇంకా నాగ చైతన్య గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరూ విడిపోయారని వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి బాండింగ్ లేదని కొద్ది రోజులుగా వీళ్ళు విడివిడిగా ఉంటున్నారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారమైన సంగతి తెలిసిందే అసలు వీళ్ళిద్దరి గురించి ఇన్ని వార్తలు వస్తున్నా ఎవరూ స్పందికపోవటం ఇక్కడ హాట్ టాపిక్గా మారింది అటు సమంత కావచ్చు ఇటు నాగ చైతన్య కావచ్చు లేదైనా అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు కావచ్చు సమంత అసలు తనతో కలిసి లేదన్న విషయంపై ఏమాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు దీనంతటికీ అంతటికీ ఆద్యం పోసింది సమంత చేసినటువంటి ఒక పోస్ట్ అందులో సమంత తన సోషల్ మీడియాలో సమంత అక్కినేని నుంచి ఎస్సగా మారిపోయింది అసలు ఎందుకు సమంత పేరు తీసేసింది అక్కినేని అన్న పేరుని తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు దీంతో కొద్ది రోజులు సైలెంట్గా చూసినటువంటి సోషల్ మీడియా కాస్త దుమ్ము రేపే ప్రచారాన్ని మొదలుపెట్టింది సమంత అకినేనికి మరి విడాకులు మొదలైపోయాయి అంటూ వీళ్ళిద్దరికీ పడడం లేదంటూ కొద్ది రోజులుగా విడివిడిగా ఉంటున్నారంటూ సమంత ముంబైకి మకాం మార్చేస్తుందంటూ రకరకాల ప్రచారాలు వచ్చాయి ఇప్పుడు దీనిపై మరొక వార్త కూడా వైరల్ అయింది వీళ్ళిద్దరూ విడాకుల గురించి ప్రస్తుతం సంప్రదిస్తున్నారంటూ కొన్ని వార్తలు వీడియాలో బాగా గట్టిగా ట్రోల్ అవడంతో ఇది కాస్త అటు సన్నిహితులని ఇటు ఫ్యాన్స్ని కలవర పెడుతున్నాయి మొదటిసారిగా దీనిపైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు ఎప్పుడు మీడియాతో టచ్లో ఉంటూ బుల్లితర షో చేస్తున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ శామ్కి మంచి ఫ్రెండ్ అలాగే నాగార్జున ఫ్యామిలీ పట్ల కూడా ఎంతో క్లోజ్గా ఉంటారు అఖిల్ ఎన్టీఆర్ ఎంత ప్రాణ స్నేహితులో తెలిసిందేగా ఈ సందర్భంలో మరి ఎన్టీఆర్ వీళ్ళిద్దరి విడాకుల విషయంలో స్పందించారు అసలు ఇలాంటి వార్తలు రాసి ఎందుకు కుటుంబాల్లో కలహాలు రేపుతారో నాకు అర్థం కావడం లేదు ఫ్యాన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ గురించి మంచి వినాలనుకుంటారు కానీ ఇలాంటి లేనిపోని వార్తలు కల్పించి రాయడం వల్ల వాళ్ళ మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయో మీకు తెలుసా మంచి రాస్తే ఆనందిస్తారు చెడు రాస్తే బాధపడతారు అన్న విషయం కూడా తెలియకుండా పబ్లిసిటీ కోసం మీరు చేసే ఈ ప్రయత్నాలు ఏమాత్రం చల్లవు అసలు ఇలాంటి విషయాలకు కలవరపడకండి అంటూ ఫ్యాన్స్కి ఒక మంచి న్యూస్ని చెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు వాళ్ళిద్దరికీ ఎటువంటి గొడవలు లేవని వాళ్ళెంతో సంతోషంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ ఈ విషయంలో రిలాక్స్గా ఉండండి ఇదంతా ఏంటో త్వరలోనే మీకు తెలుస్తుందంటూ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్